ఆనందయ్య మందు పంపిణీపై ఉత్కంఠ నెలకొంది. మందు పంపిణీకి అనుమతులు రావడం లాంఛనమే అంటున్నారు అధికారులు. ఇప్పటికే సీసీఆర్ఏఎస్ కి విజయవాడ పరిశోధన కేంద్రం సానుకూల నివేదిక పంపింది. విజయవాడ తిరుపతి కేంద్రంగా 570 మంది శాంపిల్స్ సేకరించిన పరిశోధకులు ఆనందయ్య మందు స్వీకరించిన వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని నివేదిక ఇచ్చారు. అనుమతులు వస్తే ప్రభుత్వం ద్వారానే దీన్ని పంపిణీ చేసే యోచనలో సర్కారున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రోజుకి 100,000 మందికి మందు పంపిణీ తయారు చేసేందుకు కావలసిన పదార్థాల సేకరణలో ఉన్నారు ఆనందయ్య శిష్యులు. ఆనందయ్యను అజ్ఞాతంలోకి తీసుకెళ్లిన పోలీసులు ఆయనకు భారీ బందోబస్తు కల్పించారు. అయితే ఊరు నుంచి ఆనందయ్యను తీసుకెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఆయన్ని వెంటనే ఇంటికి పంపించాలని కోరుతున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మందు పంపిణీ చేస్తామని నిన్న క్లారిటీ ఇచ్చారు ఆనందయ్య. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని తెలుసుకున్నాము. మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో మోహన్ ప్రసాద్, చెప్పండి, తాజా అప్డేట్స్ ఏంటి? సౌజన్య, కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, సీసీఆర్ఏఎస్ నివేదిక ఎప్పుడు రాబోతుంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం మన ముందున్నటువంటి ప్రశ్నలుగా ఉన్నాయి. ఆనందయ్యకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకోలేనటువంటి పరిస్థితి. అతను పూర్తిగా కూడా పోలీసు కస్టడీలో ఉన్నట్లుగానే భావించవచ్చు. నిన్నటి రోజున ఆనందయ్య తన కృష్ణపట్నంలో ఉన్నటువంటి గ్రామానికి చేరుకున్నాడు. తాను ఇంటి వద్దే ఉండబోతున్నట్టు, ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత మందు తయారీ చేయబోతున్నట్టు అభిమానులకు ప్రకటించారు. కానీ నిన్న రాత్రి నుంచి కూడా ఆనందయ్యను తిరిగి అజ్ఞాతంలో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అందులో భాగంగా ఇవాళ ఉదయం అతన్ని తిరిగి పోర్టు ఏరియాలోకి తీసుకెళ్లినట్టు సమాచారం అందుతుంది. మరోవైపు సీసీఆర్ఏఎస్కు రాష్ట్రం నుంచి నివేదిక అందినటువంటి నేపథ్యంలో ఈ రిపోర్ట్స్ ఎప్పుడు రాబోతాయి, అందరూ ఊహిస్తున్నట్టుగా కూడా ఇవాళ వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. సాధారణంగానే కేంద్ర సంస్థలకు శని ఆదివారాలు సెలవు కావడంతో ఇది ఒక అత్యవసరమైనటువంటి సబ్జెక్టుగా భావిస్తే మినహా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి నివేదిక వచ్చేటటువంటి అవకాశాలు లేవు. మరి సీసీఆర్ఎస్ నివేదిక ఏ విధంగా ఉండబోతుంది, ఆనందయ్య మందు పంపిణీకి సంబంధించి ఎలాంటి రిపోర్ట్స్ రాబోతాయి వంటివి తెలుసుకోవడానికి మనతో పాటు తిరుపతి ఎస్వి ఆయుర్వేదిక్ రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్, కేంద్ర ఆయుష్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఆయుర్వేద గురువు భాస్కర్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమంటే సీసీఆర్ఎస్ నుంచి ఆనందయ్య మందుకు ఎలాంటి అనుమతులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ పాజిటివ్గా వస్తే? ప్రసాద్ గారు చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు కీలకమైనటువంటి కొన్ని రికమెండేషన్స్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద్వారా, వాళ్ళు ఆయుష్ డిపార్ట్మెంట్లోని వ్యక్తుల ద్వారా, అట్లాగే టీటీడీ ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఫార్మసీ వీటి రిపోర్టును క్రోడీకరించుకొని రాములు గారు సీసీఆర్ఏఎస్ న్యూఢిల్లీ వారికి నివేదికను పంపినట్టుగా తెలుస్తున్నది. ఈ నివేదికల అనుగుణంగా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ న్యూఢిల్లీ సంస్థ అత్యున్నతమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఇది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఆన్ పార్ విత్ మోడ్రన్ గ్యాడ్జెట్స్ ఎక్సలెన్స్, తర్వాత ఆయుర్వేదిక్లో ఉండేటువంటి ఫార్మస్యూటికల్ రీసెర్చ్ కానీ క్లినికల్ రీసెర్చ్ కానీ ఎట్లాంటి రీసెర్చ్ను కానీ ఇంటర్నేషనల్ ప్యారలెన్సెస్కి గ్లోబల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా రీసెర్చ్ను తీసుకుపోవాలనేటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ సీసీఆర్ఎస్ న్యూఢిల్లీ సంస్థ. ఈ సంస్థ దగ్గర ప్రస్తుతం నివేదిక నాకు తెలిసిన అన్అఫీషియల్గా అక్కడ నివేదిక ఉన్నట్టుగా తెలుస్తున్నది. వారు దీని మీద తత్క్షణమే దే ఆర్ క్యాపబుల్ టు టేక్ ఎనీ డిసిషన్, ఈ ఆనందయ్య గారి మందు మీద డిసిషన్ తీసుకోవడానికి వారికి సర్వ హక్కులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశమే రీసెర్చ్ను డ్రగ్ యొక్క దాన్ని ఎంకరేజ్ చేసి మోడ్రన్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉంచడమే. సో ఇట్లాంటి స్థితి లోపల
తొందరగా సిసిఏఆర్ఏఎస్ వారు గనుక ఒప్పుకుంటే ఆ మందును రాష్ట్ర ఆయుష్ విభాగం ద్వారా మన కమిషనర్ గారు అయినటువంటి రాములు గారు ఇమ్మీడియట్గా ఆ ఔషధానికి గనక పర్మిషన్ ఇచ్చేసినట్టయితే ఆ మందు మార్కెట్లోకి రావడానికి ఎట్లాంటి అభ్యంతరం ఉండదు. అంటే ప్రధానంగా ఆనందయ్య ఆయుర్వేద విద్యను అభ్యసించలేదు కాబట్టి ఆనందయ్య తయారు చేసిన మందుకి అలాంటి లైసెన్స్ రాదు అన్నటువంటి వాదన కూడా ఉంది. అది తప్పండి. ఎందుకు తప్పనంటున్నానంటే ఆనందయ్య గారికి సరైన బేసిక్ క్వాలిఫికేషన్ లేదు. కాకపోతే వారు ఇచ్చినటువంటి మందులో మేము స్వయంగా లాస్ట్ ఆ వీక్ మేము నారాయణ గారితో సైంటిఫిక్ కమిటీలో మేము కృష్ణపట్నం విజిట్ చేయడం జరిగింది. వారు తయారు చేస్తున్నటువంటి 18 రకాలైనటువంటి వనమూలికల్ని మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఈ వనమూలికలన్నీ కూడా మీరు దానిలో తీసుకున్నట్టయితే మనకు మారేడు, వేప, తర్వాత తెల్ల జిల్లేడి యొక్క పూలు, తర్వాత గుడుచి తిప్పతీగ ఆకంటాం, తర్వాత ఇవన్నీ దీనిలో ఉండే తోక మిరియాలైతేనేమి, మనకు కొన్ని హనీ యొక్క బేస్ లోపల ఈ 18 రకాలైనటువంటి వనమూలికలు ఏంటంటే నేరేడు, మారేడు, వాము, జిల్లేడు, ఇవన్నీ కూడా దీనిలో మేము స్టడీ చేసాం. దీనిలో డాక్యుమెంటెడ్ రీసెర్చ్ వర్క్ ఉంది. ఇప్పుడు మీరు తోక మిరియాలు తీసుకున్నట్టయితే దానిలో ఉండేటువంటి సర్టెన్ ఫైటోకెమికల్ ప్రాపర్టీస్ సెల్యులార్ లెవెల్లో కణాలకి కావలసినటువంటి, ఇప్పుడు వైరల్ రెప్లికేషన్ ఆపాలంటే సెల్యులార్ లెవెల్లో జింక్ అవసరం. ఈ జింకును సెల్యులార్ లెవెల్లకు తీసుకుపోయేటువంటి క్యాపబిలిటీ తోక మిరియాలలో ఉంది. అట్లాగే కొన్ని నింబ అజార్డిక్టిన్ అటువంటిది దానిలో ఉండేటువంటి ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ యాంటీవైరల్ ప్రాపర్టీస్గా సో మెనీ నెంబర్ ఆఫ్ రీసెర్చ్ వర్క్స్ జరిగి ఉన్నాయి. పిప్పళ్ళు తీసుకోండి, పిప్పళ్ళల్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్ వైరోస్టాటిక్ ప్రాపర్టీ ఉండేటువంటిది. ఈ వైరోస్టాటిక్ ఏంటంటే వైరస్ యొక్క రెప్లికేషన్ను దానిని ఆపగలిగితే మనకు శరీరం స్వతహాగా దానికి మనకు శక్తిని, ఇమ్యూనిటీ శక్తిని ఇచ్చేసి ఈ యాక్ట్ చేసేటువంటిది. నేను ఆనందయ్య గారి మందుకు సపోర్ట్ చేయడం కాదు, ఆనందయ్య గారు వాడుతున్నటువంటి 18 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఆయుర్వేదం లోపల తరతరాలుగా మా చరక సంహితలనైతేమి, సుశ్ర సంహితలనైతేమి, యోగరత్నాకరములైతేనేమి, క్లినికల్ డేటా, పబ్లిష్డ్ డేటా, దాదాపు 5000 సంవత్సరాల పైబడి ఉండేటువంటి ఈ డ్రగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా కూడా మీరు బేరీజ్ వేసుకుంటే రిట్రోవైరల్, యాంటీవైరల్ ప్రాపర్టీస్, యాంటీపైరెటిక్ ప్రాపర్టీస్, తర్వాత లివర్ను డ్యామేజ్ చేయని ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఇవి ఆయుర్వేదిక్ మందు కింద కన్సిడర్ చేసి ఆయనకు క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా ఈ ప్రోడక్టు దాదాపు 70,000 మంది లోపల టెస్ట్ జరిగిందండి. 70,000 మందే దీనికి నిదర్శనం. ఈ డేటా అనేటువంటిది 70,000 మంది యొక్క డేటానే మనకు శాస్త్రీయ నిబద్ధతను చెబుతుంది. అయినా నేను ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నాను. ఆయుర్వేదిక్ సైన్స్ 5000 సంవత్సరాల క్రితము శాస్త్రీయమైంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్, పార్లమెంట్ ఎనాక్టెడ్ ఆయుర్వేదిక్ సిస్టాన్ని ఒక అప్రూవ్డ్ సిస్టమ్ కింద అప్రూవ్ చేసినటువంటి సిస్టమ్ ఇది. ఈ సిస్టమ్ లోపల మనం మీరందరూ అనుకున్నట్టుగా మోడ్రన్ సైన్స్ అనేటువంటిది ఎక్స్పెరిమెంటెడ్ సైన్స్, ఆయుర్వేదిక్ సైన్స్ అనేది ఎక్స్పీరియన్స్డ్ సైన్స్. ఇది నాటుమందు అంటారు. నాటుమందు ఏంటండి? నాటుమందు అనేటువంటిది పదాల యొక్క తారుమారు. నాటి మందు, ఆనాటి మందు అంతే తప్ప ఇది నాటుమందు అనేటువంటి ఆ ట్రెండ్ మార్చుకోమని నేను ఎవరైతే ఈ మోడ్రన్ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళకి విన్నవించుకుంటున్నాను. తర్వాత మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయుర్వేదం అనేది ఆబ్జెక్టివ్ పారామీటర్స్ను బేస్ చేసుకోదు. ఆయుర్వేదం అనేది సబ్జెక్టివ్ పారామీటర్స్ను బేస్ చేసుకొని శాస్త్రీయంగా మనకు రోగుల యొక్క వ్యాధి నిర్ధారణ లోపల సత్ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఇది ఆయుర్వేదిక్ మందుగా ఆయుష్ మా కమిషనర్ అయినటువంటి రాములు గారు కూడా దీని మీద పాజిటివ్ నివేదిక ఇచ్చిన సందర్భంగా సిసిఆర్ఎస్ తొందరగా, టు మై నాలెడ్జ్ సిసిఆర్ఎస్ విల్ టేక్ ఏ డిసిషన్ వెరీ సూన్ పాజిటివ్లీ అని అనుకుంటున్నాను. ఆ పాజిటివ్ డిసిషన్ రావాలి. దీని లోపల ఈ పాజిటివ్ డిసిషన్ను డిలే చేయడానికి మరి వ్యక్తులు ఎవరు, వ్యక్తులు పొలిటికల్ లాబీసా, ఫార్మస్యూటికల్ లాబీసా అనేటువంటిది, నేను ఒక బీయింగ్ ఏ సీనియర్ ఆయుర్వేదిక్ సైంటిస్ట్గా దీని మీద నేను మాట్లాడకూడదు. నేను ఐ హ్యావ్ మై ఓన్ రెస్ట్రిక్షన్స్ టు స్పీక్. ఉన్నటువంటి అనుభవంలో చెప్పండి, సిసిఆర్ఎస్కి ఇప్పుడు ఏదైతే ఆనందయ్య ముందు మీద జరుగుతుందో ఆ విధానం, అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశోధకులు పరిశీలించి నివేదిక పంపడం, అటు తర్వాత సిసిఆర్ఎస్ నుంచి స్పందన రావడానికి సాధారణంగా ఎన్ని రోజులు పడుతుంది? ఆనందయ్య ముందులో ఆలస్యం అవుతుందా ఈ ప్రక్రియ అంతా? చాలా ప్రసాద్ గారు చాలా మంచి క్వశ్చన్ వేశారు. ప్రాసెస్ జరగడానికి
సమయ నిబద్ధత అంటూ ఏమి లేదు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, కోవాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ కూడా ప్రీ క్లినికల్ వర్క్, క్లినికల్ వర్క్, పోస్ట్ క్లినికల్ వర్క్ చేయాలంటే 2.5 నుండి 3 సంవత్సరాలు పడుతుంది. ఫాస్ట్ ట్రాక్ బేసిస్ లోపల ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్కు అనుగుణంగా ఎమర్జెన్సీ బేసిస్లో 6 నెలల్లో వ్యాక్సిన్ తీసుకొచ్చారు. అది సెకండ్ ఫేజ్ ఆఫ్ ట్రయల్స్ ఎండింగ్లోనే బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రిజల్ట్స్ పాజిటివ్గా ఉండడం చేత ఫాస్ట్ ట్రాక్ వర్క్ చేసి ఒక వ్యాక్సిన్ను తీసుకొచ్చినప్పుడు మన సిస్టమ్ 5000 సంవత్సరాలను తయారు చేసేది, సైడ్ ఎఫెక్ట్స్ లేనిది, దానిలో ఉపయోగించేటువంటి 18 రకాలైనటువంటి మూలికలు కూడా వైరోస్టాటిక్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ కలిగి సత్ఫలితాలు 70,000 మంది ప్రజలకు సత్ఫలితాలు ఇచ్చినప్పుడు దాన్ని ఫాస్ట్ ట్రాక్ బేసిస్లో కన్సిడర్ చేసి లైసెన్స్ ఇవ్వకుండా ఆపడంలోని శక్తుల యొక్క అంతరార్థం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. అంటే ఉపరాష్ట్రపతి కూడా జోక్యం చేసుకున్నాడు, ఆయుష్ అధికారులకు సూచించాడు, అయినా కూడా ప్రక్రియ ఆలస్యం అవుతుందని మీరు భావిస్తున్నారా? నాకు తెలిసిన విషయమే, మీరు మంచి ప్రశ్న వేస్తారు. ఇది కూడా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, ఆయన నిజంగా ఈ సమయం లోపల వారు చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు. వారికి సిసిఆర్ఎస్ డైరెక్టర్కి ఫోన్ చేయడం, వారు ఈ లైసెన్స్ ఇవ్వడానికి ఢిల్లీలో ఉండేటువంటి 2 సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలకు కూడా తొందరగా దాని మీద ప్రాసెస్ చేయమని వారు చెప్పిన తర్వాతనే ఈ చలనం, ఈ మాత్రం చలనం జరిగిందనడం లోపల సందేహం లేదు. ఇమ్మీడియట్గా ఇప్పుడు ప్రజెంట్గా ఐసీఎంఆర్ కాదు, స్టేట్ ఆయుష్ కూడా దీని మీద ఒక డ్రగ్ కింద స్టేట్ ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ ఇవ్వచ్చు. కాకపోతే ఏమైందంటే ఇక్కడ దీనికి విపరీతమైన ప్రచారం జరగడం. అంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి వాదన మరొకటి ఉంది, సిసిఆర్ఎస్కు సంబంధం లేకుండా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఆయుష్ కూడా ఈ పంపిణీకి అనుమతులు ఇవ్వచ్చు, ఆ అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి, అది వెరీ గుడ్ క్వశ్చన్ ఇది కూడా అండి. ఎందుకంటే రాష్ట్ర ఆయుష్ ఏ వ్యక్తులు, వాళ్ళు డాక్టర్లు కాకపోయినా డాక్టర్ల యొక్క సూపర్విజన్లో ఒక ఫార్మసీని కొన్ని డ్రగ్స్ను మ్యానుఫ్యాక్చర్ చేసి రిలీజ్ చేయడానికి, దేశమంతా రిలీజ్ చేయడానికి ఆయుష్ ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఆయుష్కు దానికి సర్వ హక్కులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ డ్రగ్ విపరీతమైన ప్రాచుర్యం పొందడం, దీనిలో డిఫరెంట్ వివిధ రకాలైనటువంటి భిన్న కోణాలు తొంగి చూడడం, పొలిటికల్గా ఫార్మస్యూటికల్గా తర్వాత కొన్ని ప్రెషర్స్ గవర్నమెంట్ మీద ఉండి ఉండడం చేత స్టేట్ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని మీద ఒక డేటా తెప్పించుకొని ఆ డేటా టీటీడీ నుండి అయితేనేమి, తర్వాత ఆయుష్ విభాగం రాష్ట్రమంతా ఈ పేషెంట్ ద్వారా దాదాపు 1500 మంది పైగా పేషెంట్ ద్వారా క్లినికల్ డేటా తెప్పించుకొని దాన్ని అసెస్ చేసి తర్వాత అట్లాగే ఐ డ్రాప్స్ విషయంలో కూడా దాని మీద డేటా ఎలా ఉంది, దాన్ని రియల్గా వర్క్ చేస్తుందా అనేటువంటి డేటాని అంతా తెప్పించుకొని పంపించారు. నౌ ఇట్ ఈస్ ద బాల్ ఈజ్ విత్ సిసిఆర్ఎస్ న్యూఢిల్లీ అండ్ దే కెన్ టేక్ ఏ డిసిషన్. వాళ్ళ డిసిషన్ ఈజ్ ఫైనల్. వాళ్ళది వస్తే నేను అనుకుంటున్నా ఈరోజు సాటర్డే, సండే, మండే మోస్ట్లీ రావాలి. అది యుద్ధ ప్రాతిపదిక మీద అయితే ఫాస్ట్ ట్రాక్ బేసిస్ లోపల లైసెన్స్ కనుక వస్తే తప్పకుండా ఇమ్మీడియట్గా ఆ మందు మ్యానుఫ్యాక్చరింగ్కు మన ఆయుష్ సంస్థకి మనకు 10 రోజులలో 1-2 లక్షల మందికి సప్లై చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మన ఆయుష్ డిపార్ట్మెంట్ ఏపీ వాళ్లకు ఉన్నాయి. అంటే ఈ 18 రకాల వనమూలికలు ఏవైతే వాడుతున్నారో ఈ మందు తయారీలో ఆ లభ్యత ఆ స్థాయిలో ఉందంటారా? అంటే రాష్ట్రంలోనే కాదు, ఇప్పుడు పక్క రాష్ట్రాలు కూడా ఆనందయ్య మందు వైపు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గుడ్ ప్రసాద్ గారు, చాలా మంచి ప్రశ్న ఇది కూడా. ఎందుకంటే దీనిలో ఉండేటువంటి 18 వనమూలికలు ఏ ఫారెస్ట్ సింపుల్ ఫారెస్ట్లో సింపుల్గా అవైలబుల్గా ఉండేటువంటి డ్రగ్స్, ఇవి రేర్ డ్రగ్స్ ఏం కాదు. కాకపోతే డిఫరెంట్ ఏజెన్సీస్కి, డిఫరెంట్ ఆయుర్వేదిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి, టీటీడీ లాంటి సంస్థలకి గనక ఇవి ఇచ్చినట్టయితే, ఈ ఒక్క సంస్థకి ఇవ్వకూడదు, మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ ఆల్రెడీ విత్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాళ్లకు గనక ఇచ్చినట్టయితే వాళ్ళు బల్క్లో 1 మంత్లో, నేను అనుకుంటే ఇఫ్ మై క్యాలిక్యులేషన్ గోస్, 1 crore people 1 మంత్లో కూడా సప్లై చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయుష్ డిపార్ట్మెంట్ ఏపీకి ఉన్నాయని నేను నమ్ముతున్నానండి. ఆనందే ఒప్పుకుంటాడంటారా తన ఫార్ములాని ఇలా ఉపయోగించుకోవడానికి ఇతరులకు పంచడానికి? ఆనందయ్య గారు నేను కలిశాను, వారితో భేటీ అయ్యాను, వారితో మాట్లాడాను. నాకు హీ లుక్స్ టు బి వెరీ ఓపెన్. ఆయన చెప్పారు, నా ఫార్ములాలో రహస్యం లేదు,
మీరు నేను ఒక్కడిని తయారు చేస్తే ఈ డ్రగ్ అందరికీ రీచ్ అవ్వదు, ఇది ప్రజలందరికీ రీచ్ అవ్వాలి, ప్రజలందరికీ పోనివ్వండి, నేను ఫార్ములా చెప్తున్నాను. మీరు ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా సహకారంతో డిఫరెంట్ సెంటర్స్ లోపల మీరు తయారు చేయండి. దీనిలో ఆయన చాలా ఓపెన్గా నాతో మాట్లాడిన విషయము పత్రికా ముఖంగా, టీవీ ముఖంగా, మీ ఎన్టీవోతో కూడా వారు చాలా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది, నేను ప్రత్యక్షంగా చూశాను. వారు హీఈస్ ఏ ఓపెన్ మ్యాన్, చాలా ఓపెన్గా మీరు తయారు చేసుకోండి, ఫార్ములా ఇస్తున్నాను అనేటువంటి విషయం చెప్తున్నారు. ఐ డ్రాప్స్ అయితేనేమి, దానిలో డిఫరెంట్ ఏదైనా మీరు ఇవ్వండి, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మరి ఈ జంక్చర్ లోపల సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, దానికి సంబంధించినటువంటి విభాగాలు తొందరగా రియాక్ట్ అయ్యి దాన్ని ప్రజలకు ఈ జంక్చర్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేతనే హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయబడినటువంటి ఈ కండిషన్, ఈ కండిషన్ లోపల తొందరగా దానికి లైసెన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక సీనియర్ ఆయుర్వేదిక్ సైంటిస్ట్. మీరు చాలా పాజిటివ్ వర్షన్లో ఉన్నారు బికాస్ ఆఫ్ మీరు ఆయుర్వేదిక్ ప్రొఫెసర్ కావచ్చు. మరోవైపు ఆనందయ్య మందు తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, కేస్ షీట్లో కూడా ఆనందయ్య మందు స్వీకరించినటువంటి పేషెంట్ అని రాసినటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెల్లూరులో నెలకొన్నాయి, దీన్ని ఎలా భావించాలి? ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. మీకు ఒక చిన్న డేటా చెప్తాను. కోవాక్సిన్, కోవిషీల్డ్, తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రిలీజ్ చేసినటువంటి వ్యాక్సిన్ డోసెస్ లోపల కొన్ని వందల మంది అన్అఫీషియల్గా బ్లీడింగ్ క్లాట్స్లు, రక్తంలో గడ్డగట్టేటువంటి కణాలు తయారయ్యి కొన్ని వందల మంది అఫీషియల్గా అయితేనేమి అన్అఫీషియల్గా డెత్స్ జరిగినాయి. దీని మీద ఏ ఆర్గనైజేషన్ కూడా ఫోకస్ చేయలేదు. ఈ జరిగిన దాన్ని కూడా శాస్త్రీయంగా కొన్ని రీసెర్చ్ వర్కులు చేస్తే అవి కొన్ని డెత్స్ జరుగుతాయని చాలా సింపుల్గా తీసుకున్నారు. మీరు ఆ ఫ్యామిలీస్కి ఏం ఆన్సర్ చెప్తారు? కాకపోతే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అదర్ ఆస్పెక్ట్స్ మాట్లాడే కంటే ఆనందయ్య గారు 18 వనమూలికలతో తయారు చేసినటువంటి ఈ ఔషధము దాదాపు 70,000 మందికి పైగా ఇవ్వడము, దాదాపు 1,000 మందికి పైగా నేను పర్సనల్గా ఇంటర్వ్యూ తీసుకోవడం, ఒక్కరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేదు, ఒక్కరు కూడా దీనివల్ల కాంప్లికేషన్ లేదు, ఒక్కరు కూడా డ్రగ్ రియాక్షన్ వల్ల మాకు ప్రాబ్లం అయిందనేది లేదు. కాకపోతే నేను ఒక సీనియర్ ఆయుర్వేదిక్ సైంటిస్ట్గా చెప్పదలుచుకున్నది, ఐ డ్రాప్స్ విషయం లోపల అది తోక మిరియాలు, హనీ, ముల్ల వంకాయ యొక్క గుజ్జుతోటి యాక్వేస్ ఎక్స్ట్రాక్ట్గా తయారు చేసినటువంటి ఔషధాన్ని మాత్రము ఆఫ్థాల్మిక్ సర్జన్స్, ఆఫ్థాల్మిక్ ఫిజిషియన్స్, సీనియర్ ఆయుర్వేదిక్ ఫ్యాకల్టీ, రీసెర్చ్ ఫ్యాకల్టీతో కూర్చొని అది ఇట్ ఈస్ రియల్లీ వర్కింగ్ ఇన్స్టాంట్లీ, ఎన్ని వారాలు పనిచేస్తుంది, ఆ డోసేజ్ డ్రాప్స్ మళ్ళీ ఎప్పుడు వేయాలి, ఎంతకాలం వేయాలి, ఏ కేసులలో నిర్ణీతంగా వేయాలి అనేటువంటి రీసెర్చ్ మాత్రం జరగాలి. కాకపోతే ఏంటంటే, ఆనందయ్య గారు ఇచ్చినటువంటి మందు విషయంలో ఒక సీనియర్ ఆయుర్వేదిక్ సైంటిస్ట్గా ఖచ్చితంగా చెప్పగలను, ఇట్ హ్యాస్ అబ్సల్యూట్లీ నో సైడ్ ఎఫెక్ట్స్, నో కాంప్లికేషన్స్, సేఫ్ మెడిసిన్, ప్లీజ్ ట్రై టు గివ్ ద లైసెన్స్ ఫర్ దిస్. అది ఆనందయ్య మందుకు ప్రజలంతా కూడా ప్రస్తుతం వేచి ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ మందు దాదాపు 70,000 మంది పైగా పరీక్షించినటువంటి నేపథ్యంలో ఎవరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. ప్రస్తుతం సిసిఆర్ఏఎస్ దీనికి అనుమతులు ఇచ్చేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా వేగవంతంగా స్పందించాలన్నటువంటి యోచననే వ్యక్తం చేశారు భాస్కర్ రావు గారు. రైట్, థ్యాంక్ యూ మోహన్ ప్రసాద్. రైట్, అది ఆనందయ్య.